ఎన్నికల వేళ రేపు విజయవాడలో జరిగే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సమావేశానికి సుమారు 8000 మంది వస్తారని, వారికి సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని ఆయన వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై ప్రస్తావించిన సజ్జల టీడీపీ నేతల ఆందోళనపై విమర్శలను గుప్పించారు. సభా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇంటరాక్ట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రేపు ఈ సదస్సు ప్లాన్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 8000 మంది పైగా రేపు ప్రతినిధులందరూ పాల్గొంటున్నారు. ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి గారి సందేశం తీసుకొని ఇప్పటికే ప్రజల్లో మమేకమైన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత సమర్థంగా నడిపించడము, అలాగే కింద గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ కొత్తగా అనుబంధంగా తయారైన సచివాలయ కన్వీనర్ల వ్యవస్థ, అలాగే గృహ సారథుల వ్యవస్థ, ఇప్పుడు ఎన్నికల ఉద్దేశంతో బూత్ కమిటీ సభ్యులను తయారు చేశాం. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి లేదా ఎమ్మెల్యే గారి సమన్వయానికి లోబడి ఈ మండల స్థాయి నాయకత్వం ఎన్నికల వరకు చాలా సమర్థంగా పనిచేయాల్సిన ఉన్న నేపథ్యంలో రేపు జరిగే సమావేశం ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతిపక్షం అనబడి వాళ్ళకు వాళ్ళు అనుకుంటూ నిజంగా ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ తనకి అనుబంధంగా ఉన్న మిగిలిన శక్తులు కానీ వాటి దుష్ప్రచారాన్ని విష ప్రచారాన్ని ఎట్టతిప్ప కొట్టాలి, ఇప్పటికే చేస్తున్న దానికి మరింత పదును ఎట్లెక్కించాలి, అవినీతిలో అరెస్ట్ అయిన వాడు ఈరోజు చాలా ఒక విప్లవకారుడిలాగానో అన్యాయానికి గురైన ఒక దేశభక్తుని కింద చూపించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎట్లా ఎండగట్టాలి, ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారి సందేశంలోనూ అలాగే ముందు జరిగే ప్రసంగాల్లో కూడా. ఇక వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అన్నారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా ఆయన కూడా తెలుగు తమ్ముళ్లపై ఫైర్ అయ్యారు. అవినీతి పరుణ్ణి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి, ఎందరి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. అవినీతి పరులు జైల్లో ఉంటే ఏదో స్వతంత్ర సమరం కోసమో, లేకపోతే మద్రాసు రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం కోసమో ఏదో పోరాటం చేసినట్టుగా కొవ్వొత్తులు పట్టుకొని ప్రదర్శన చేస్తున్న పరిస్థితులు చూశాం. అవినీతి పరుడికి అండగా కొంతమంది శక్తులు, కొన్ని టీవీ ఛానల్స్, ఎల్లో మీడియా అవినీతి పరులకు అండగా చంద్రబాబు నాయుడికి తుత్తులుగా మారుతున్న పరిస్థితులు చూశాం. అవినీతి పరుడిని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆ అవినీతి పరుడి దగ్గరికి వెళ్ళి పొత్తులు పెట్టుకున్న పరిస్థితులు చూసాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది పొరలాడినా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ఉంటాడు, ఉండి తీరాల్సిందే అని చెప్పేసి ప్రజల కంకణబద్ధులై ఉన్నారు. రేపు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం బ్రహ్మాండంగా జరుగుతుంది. మరలా 2024 ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు.